ఎక్కడ చూడు పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత కొన్ని రోజులుగా అంటే 26వ తారీఖు నుంచి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. వారి సమ్మెకు ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి, వాళ్ళకి ఇప్పుడు ఇస్తూ ఉండే జీవితం 21వి కాదు, ఇంకొక 5,000 పెంచాలా, 26,000 చేయాలా అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. రెండవ వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో కోరుతూ ఉండేది, అంటే ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా పలుమార్లు కోరి సమ్మె చేసినదే, రెగ్యులరైజ్ చేయమని, ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని. ఆప్కాస్ కింద పనిచేసే మమ్మలను పర్మనెంట్ ఉద్యోగస్తులుగా పర్మనెంట్ చేయండి అనేది వాళ్ళ రెండవ డిమాండ్. ఇది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతూ ఉండే అంశం కాదు. ఇది మున్సిపల్ కార్మికులు తెలుసుకోవాలా, ప్రజలు కూడా కొంచెం గమనించాల. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఇదే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్ట్లో పనిచేసే, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలోనో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని చెప్పి 2018 ఆఖరిలో కూడా ఎన్నికల సమీపం వచ్చినప్పుడు ఇట్టే సమ్మె చేసినారు 15 రోజులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమి వీళ్ళు రెగ్యులరైజ్ చేయలే, జీతం కూడా పెంచలే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు పారిశుద్ధ కార్మికుల జీతం ఎంతండి? 12,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు 12,000 రూపాయలతో వీళ్ళ చేత ప్రతి పట్టణాన్ని పరిశుభ్రం చేయించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీరి ఆకలి బాధలు తెలిసినటువంటి మనిషిగా 9,000 రూపాయలు పెంచినాడు. 9,000 రూపాయలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళ పట్ల ప్రేమ కలిగిన వాడా? ఏమాత్రం పెంచకుండా, కనికరం చూపించకుండా వీళ్ళ మీద భౌతికంగా దాడులు చేపించినటువంటి చంద్రబాబు నాయుడు మంచివాడా? ఇది పెద్దలు విఘ్నులు వరదరాజరెడ్డి గారి సమాధానం చెప్పాలా. నిన్న ఆయన మాట్లాడినాడు కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. రెండవది, రెగ్యులరైజ్ చేయాల. 2018 డిసెంబర్లో వీళ్ళు 15 రోజులు సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరైజ్ వీళ్ళని చేసింటే ఈరోజు సమ్మె లేదు కదా. ఈరోజు సమ్మె చేస్తున్నారు అంటే ఆ రోజు ఆయన రెగ్యులర్ చేయలే. మరి ఆయన చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కనికే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఒకరో ఇద్దరో తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పిండం పెడతామని రాక్షసంగా మాట్లాడడము సమంజసమేనా? ఇవాళ పిండం పెట్టాల్సి వస్తే 2018లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయలే కాబట్టి ముందు చంద్రబాబు నాయుడుకు పిండం పెట్టి మళ్ళీ మాకు పిండం పెడితే ఇది న్యాయం? ఇది ప్రజలకు పెద్దలు వరదరాజరెడ్డి గారు కూడా తెలియాలి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఏసీ రూములలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ప్రజా సంకల్పయాత్రలు చెప్పినాడు, ఇప్పుడు కనపడలేదా, భవంతులలో ఉన్నాడు అని చెప్పి నేను అడుగుతాను పెద్ద ఆయన్ను, నువ్వు పూరి గుడిసెలో ఉండావా, నీ కొడుకు బోధగొట్టంలో ఉండాడా, నీ భార్య నీ పిల్లలు నీ మనవళ్ళు రేకుల షెడ్డులో ఉండారా? నువ్వు భవంతిలో ఉండావు, నేను భవంతిలో ఉండా, జగన్మోహన్ రెడ్డి వరకు అవసరం లే, మంచి భవనంలో ఉండామని ఇద్దరం, కొట్టంలో రేకుల షెడ్డులో బోధగడ్డిలో ఉండేది ఇదిగో ఇల్లు. నిజాయితీగా మాట్లాడాలంటే ఇల్లుండారు, నువ్వు నేను కాదు. మరి ఎందుకు ఆగిత్యం, ఎందుకు ఆగిత్యం? ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మనుషుల పట్ల వల్లమాలిన ప్రేమ పుట్టుకొస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులకు. పొద్దుటూరులో ఎవరు విన్యాసాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు సర్కస్ ఫీట్ వాళ్ళు చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికుల పట్ల కానీ అంగన్వాడి టీచర్లు వర్కర్ల పట్ల కానీ ఏ పొద్దు ప్రేమ చూపించని వీరు, వీరి సాధక బాధలను ఏ పొద్దు అర్థం చేసుకొని వీరు ఈ పొద్దు తగుదునమ్మా అని చెప్పి ఎగేసుకొని వచ్చి సంఘీభావం చేస్తే పర్వాలే, అంతకు మించిన సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా
ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలుగా మా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి పారిశుద్ధ కార్మికులలో మమైకమై ఉండేది రాచమల్లు. వారి కష్టసుఖాలు తెలుసుకొని వారిలో ఒకనే జీవించింది నేను. ఎన్నో రకాల సేవలను వారికి నేను అందించగలిగినా. కరోనా వచ్చిన సమయంలో మీరు లేరు, కష్టం వచ్చిన సమయంలో మీరు లేరు, జీతభత్యాలు పెంచే సమయంలో వాళ్ళకు లేరు. వాళ్ళకు సకాలంలో అందాల్సిన చెప్పులు కానీ, నూనె కానీ, సబ్బులు కానీ, బట్టలు కానీ, టవల్లు కానీ అప్పుడూ మీరు లేరు. వారికి జీతాలు లేట్ అయినప్పుడు, మా డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా మున్సిపాలిటీకి అప్పుగా మీరు లేరు. మీరు ప్రేమలో లేరు, దయలో లేరు, గౌరవంలో లేరు. మేము ప్రేమలోను, దయలోను, గౌరవంలోను అన్నిటికీ మించి వారి చెమట బిందువును మేము సువాసనగా భావించి పీల్చుకునే స్థాయిలోనే వాళ్ళతో సంబంధం చేసినాం. ఇది వాళ్లకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు కూడా కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారి హక్కుల కోసం సమ్మె చేసేటప్పుడు నేను ఎప్పుడు వారిని అభ్యంతరం చెప్పను. ఎస్, 21వి మేము పెంచినాం 9,000. పెంచిన జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెంచని చంద్రబాబు నాయుడుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులరైజ్ చేయనటువంటి చంద్రబాబు నాయుడుని గుర్తుపెట్టుకోండి. రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితుల్లో ఉండే మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాం మేము, కాస్త సమయం ఇస్తే అంగన్వాడీ వర్కర్లకు కానీ, శానిటేషన్ వర్కర్లకు కానీ జీతం పెంచుతామని చెప్పి మా ప్రభుత్వం చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మనసు పూర్తిగా తెలిసినవాడు, వీళ్ళ బాధ అర్థం చేసుకునేవాడు. ఇది సందర్భం కాదు కాబట్టి కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పనిసరిగా పరమేశ్వరుని దయచేత, ప్రజల ప్రేమ చేత మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ జగనే వీళ్ళ జీతభత్యాలు పెంచుతాడు, కొంత వెసులుబాటు సమయం తీసుకొని. ఇది సత్యం. ఇది నేను ప్రజలకు, పారిశుద్ధ కార్మికులకు, అంగన్వాడీ వర్కర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంగన్వాడీ వర్కర్లకు కూడా జీతభత్యాలు పెంచే విషయంలో నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, పెంచాలనే కోరుకుంటున్నాను. ఆడపిల్లలు పనిచేస్తూ ఉన్నారు, కొద్దో గొప్ప 11,500 ఇస్తున్నారు వాళ్లకు. మరొక 3,500, 2,000, 4,000 ప్రస్తుతానికి పెంచినా కూడా కొంచెం సంసారానికి వేణిళ్ళకు చండీలను తోడవుతుంది కాబట్టి పెంచాలని నేను ఆశిస్తానా. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగే సమయమే వస్తే తప్పకుండా పెంచుతాం సార్, ఆడపిల్లలు మన చెల్లెళ్ళు అని చెప్తాం. వీళ్ళ గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే గట్టిగా చెప్తాం. ఏ పట్టణాన్నైనా పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు, మనం విసర్జించినటువంటి మలమూత్ర విసర్జనలు సైతం వాళ్ళు చేతులతో తీస్తూ ఉండే మహోన్నత వినడం మనసు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత చేసినా కూడా మంచిదే అని స్పష్టంగా మేము చెప్పగలుగుతాం. ఎక్కడ మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని, పెంచని విధానాన్ని, రెగ్యులరైజ్ చేయని విధానాన్ని గమనించాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చి చేసే సర్కస్ ఫీట్లను గమనించమని మాత్రమే కోరుతా ఉన్నా. 20 సంవత్సరాలుగా మేము మీకు సేవ చేసినామా, చెయ్యలేదా, ప్రేమించినామా లేదన్నది మీ అంతరాత్మను మీరే అడిగి చూడండి అని మాత్రం ఈ తమ్ముళ్లకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నేటి సమావేశంలో కూడా మేము ఏం చెప్తున్నాము అంటే, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు సమ్మె చేయడం వలన ఇరువురికి నష్టం, ఇరువురికి, ఒకటి సమాజానికి నష్టం, 2 కార్మికులకు నష్టం. ఎప్పుడైతే వీళ్ళు పనులకు పోలేదో ఈ ఊరు అపరిశుభ్రమైన వాతావరణం లేకొస్తుంది. ఎక్కడేసిన చెత్త, ఎక్కడేసిన కసువు, ఎక్కడేసిన మురికి, దోమలు, అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది. అదే సందర్భంలోనే వీళ్ళు సమ్మెకు పోవడం వలన ఒక్కొక్క రోజుకు వీళ్ళ జీతం 700 వస్తే 700 రూపాయలు కట్ అయిపోతుంది. 30 రోజులకు 21,000 అంటే 700 రోజుకు. వీళ్ళు ఇప్పటికే 26, 27, 28, 29, 30, 31 6 రోజులైంది. వీళ్ళల్లో 4 రోజులు పోను వీళ్ళు, 6 రోజులు 2 రోజులు బయట ఉన్నారు. అంటే ఈ 4 రోజులు పోకుండా ఉండే వాళ్ళ యొక్క జీతము 2,800 రూపాయలు పోయింది. ఇంకా 10 రోజులు సమ్మె చేస్తే 7,000 వస్తుంది. వాళ్ళకు వచ్చేది 20,000 వస్తే సమ్మెలో పాల్గొనడం వల్ల వాళ్ళ జీతం 10,000, 12,000, 7,000 పోతే ఈ నెల ఏ విధంగా వాళ్ళ పిల్లల పిల్లలకు భూ పెట్టాలా? ఈ కష్టాన్ని కమ్యూనిస్టు నాయకులైనా మరొక నాయకులైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారి కోరికలను సఫలీకృతం చేసుకునేదానికి, వారి జీతభత్యాలు పోకుండా, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, వారి హక్కుల కోసం పోరాటం చేసే విధి విధానం లేక వీళ్ళు వచ్చి ఉంటే అది బాగుండేదేమో అని చెప్పేది నా అభిప్రాయం. ఒకవేళ ఇంకా 4 రోజులు చేస్తారు, 21 జీతం రాదు, ఎట్లా వాళ్ళ భార్యాపిల్లలు ఎవరు సాకాల?
ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రొద్దుటూరు ఉండే వరదరాజు గారు మరొకరు ఈ 240 మంది వర్కర్లకు జీతాలు ఇస్తారా? కసువు సేకరణకు ఉండే వెహికల్లు 39. ఈ 39 మంది డ్రైవర్లకు ఒకరి 10,000 15,000 జీతం వస్తుంది. వాళ్ళు 15 రోజుల నుంచి పోవడంలే, ఇంకో 15 రోజులు పోకుండా ఈ నెల జీతం వాళ్లకు కట్ అయిపోతుంది. వాళ్ళను సాకుతారా? 100,000 రూపాయలు చందా ఇస్తే పని జరగదు. మైక్ ముందుకు వచ్చి వరదరాజులు 4 ముసలి కన్నీరు చుక్కలు గారిస్తే ప్రయోజనం లేదు. కడుపు నింపే మాటలు, కడుపు నింపే మార్గమే కార్మికులకు చూపిస్తే మంచిది. అందుకే నేను పారిశుద్ధ్య కార్మికులందరికీ విజ్ఞప్తి చేసిన నేను మొన్న మీ జీతభత్యాలు పెంచాలని చెప్పి నేను కోరుకుంటానా? సమాజానికి నష్టం మీ వలన జరగకూడదు, అదే సందర్భంలోనూ మీకు జరగకూడదు మీ కుటుంబాలకని చెప్పి ప్రభుత్వం కాస్త సమయాన్ని కోరుతా ఉంది కాబట్టి నా ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతాను కాబట్టి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ జీతాలు పెంచుతారు అనే విశ్వాసంతో ఇటు ప్రజలకు మేలు చేయాలని నా కార్మికులకి కడుపుకు కొంత అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే ఎవరైతే నా మాటని విశ్వసించి పనుల్లేకపోయి ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారో అట్టి వారికి 3,000 రూపాయలు ప్రతి నెల జీతం పెంచి మా సొంత డబ్బులు ఇస్తామని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎవరైతే పోతారో వాళ్ళందరికీ ప్రతి నెల 3,000 ఎన్నాళ్ళు ఇస్తావు ప్రసాద్ రెడ్డి? రాష్ట్ర ప్రభుత్వం పెంచేంత వరకు ఇస్తా. అది 5 ఏళ్ళు ఇస్తా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, ఎవరన్నా రాని, ఏ ప్రభుత్వమైనా సరే వీళ్ళ పట్ల దయ కలిగి 2,000, 1,000, 3,000, 4,000 ఎంతన్నా కానీ జీతం పెంచేంత వరకు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలోని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం, నా కార్మికుల కడుపు నింపడం కోసం వీరిచ్చిన పదవి ఈశ్వరుడిచ్చిన సంపద నాది. నా పదవి నాకేమి ఎవరు ఇలా ప్రజలు ఇచ్చినారు, ఈ ప్రజల ఆరోగ్యం కోసమే వాళ్ళతో పని చేయించాలా? నాకు వీళ్ళకి ఇచ్చే డబ్బు నాకు ఎవరు ఇలా పరమేశ్వరుడు ఇచ్చినాడు. పరమేశ్వరుడు ఇచ్చిన నా కొద్దిపాటి డబ్బును ఈ కార్మికుల కోసం, ఈ కార్మికుల చేత చేయించే పని ప్రొద్దుటూరు ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించడమే ఈ నియోజకవర్గ నాయకునిగా నా ప్రాథమికమైనటువంటి బాధ్యత. నా శక్తిని, నా ధనాన్ని కడవరకు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసమే ఉపయోగిస్తాం కాబట్టి 3,000 రూపాయలు వాళ్ళ జీతం పెంచి ఎన్ని నెలలైనా ఇస్తాం. మా మాట విని 43 మంది విన్నారు పనులకు. 43 మందికి ఈరోజు డబ్బులు ఇస్తున్నాం. ఏం డబ్బులు ఇస్తున్నామంటే ఎన్ని దినాలైతే పనికి పోకుండా ఉంటే వేతనం కట్టేందో ఆ డబ్బులు ఇస్తున్నాం. అంటే ఒక్కొక్కరికి 7,700 అంటే కన్నా 2,500 రూపాయలు ఒక్కొక్క మనిషికి వస్తుంది. మరొక 200 అదనంగా వేసి 3,000 రూపాయలు వాళ్ళకు ఒకరొకరికి 3,000 ఇస్తున్నాం. కనీసం జనవరి 1 కన్నా వాళ్ళకు సంసారానికి ఉపయోగపడి అని చెప్పి ఇక 1 జనవరి నుంచి జరగబోయే ప్రతి నెల 3,000 రూపాయలు నా వైపు నుంచి వాళ్ళకు వస్తుంది. అంటే 2 ఫిబ్రవరి మీకు 3,000 ఎగస్ట వస్తుంది. మార్చి ఏప్రిల్ ప్రతి నెల మీకు 3,000 ఎగస్ట వస్తుంది. వీళ్ళ తర్వాత రేపు ఈరోజు మళ్ళీ ఎవరైనా 20, 30, 40 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు లేకపోతే వారు ఎన్ని దినాలు పని దినాలకు పోలేదో అంత డబ్బులు మళ్ళీ 700 చొప్పున ఇస్తాం. వారికి కూడా 3,000 రూపాయలు జీతం పెంచి ప్రతి నెల ఇస్తాం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్లకు మా వైపు నుంచి ఏమి వాళ్ళ బాధ లేదు, కానీ ఒక 6 నెలల జీతం రావాలంట వాళ్ళకు. 6 నెలల జీతం అంటే ఏజెన్సీ వాడు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది, ఏజెన్సీ వాడు వీళ్ళకి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏజెన్సీకి కాస్త ఆలస్యమైనప్పటికీ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతం ఇవ్వకపోవడం వల్ల 6 మాసాలుగా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఏజెన్సీ వాడు జీతం ఇవ్వకపోయినా, మరొకటి ఇవ్వకపోయినా, ఎవరు ఇవ్వకపోయినా ఇది పెద్ద తప్పిదం. 6 నెలలు 10,000 రూపాయలకు పనిచేసే ఒక కార్మికునికి 6 నెలలు జీతం రాకపోతే వాడు ఏం పెట్టి తింటాడు? ఆ ఏజెన్సీ వాళ్ళకైనా తెలివి ఉండాలా? కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఆదాయం కోసం చేస్తారు, వాళ్ళు ఇవ్వాలా? ఏజెన్సీ వాళ్ళు కనీసం వాళ్ళకు ఒక 4 నెలల జీతమైనా ఇప్పుడు ఇస్తే వాళ్ళ పని జరుగుతుంది. కాబట్టి నేను కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళు నన్ను 3-4 సార్లు ఇంటికి వచ్చినారు కదా, 3-4 సార్లు నన్ను వచ్చి ఇంటికి వచ్చి కలిసి అడిగినారు. అన్న నువ్వన్న మాకు కనీసం 2 నెలలు అడిగినారు, మీరు 3 నెలలు అడిగినారు, 3 నెలల జీతం ఇవ్వండి మళ్ళా మాకు వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పి అడిగినారు. 3 నెలలు కాదులే, 4 నెలల జీతం ఇవ్వాలనుకున్నామని చెప్పి 4 నెలల వేతనం వాళ్ళకి ఇస్తాను. 4 నెలల వేతనంతో పాటు వాళ్ళకి
300 చొప్పున ఈ 15 రోజులకు ఒక 3000-4000 లాస్ అవుతుంది కాబట్టి అది కూడా లాస్ కాకూడదని చెప్పి వాళ్ళకు కూడా 3000 రూపాయలు ఉచితంగా ఇస్తాను. ప్రతి ఆటో కార్మిక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కసువు సేకరణకు ఉపయోగించే డ్రైవర్కు ఉచితంగా 3000 రూపాయలు ఉచితంగా ఇస్తూ మీ జీతం ఎంతైతే వస్తుందో 4 నెలల జీతాన్ని మీకు ఇస్తూ ఏజెన్సీ వాడు ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటా. ఇది పారిశుద్ధ్య కార్మికుల పట్ల మేము చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ బాధ్యత. ఇది ప్రజల పట్ల మేము చేస్తూ ఉండే నాయకునిగా బాధ్యత. ఈ సందర్భంగా నేను పారిశుద్ధ కార్మికులను కూడా మిగతా వాళ్ళను అప్పీల్ చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా మీ మీ యొక్క సమ్మెను విరమించి విధుల్లోకి పోయి ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచమని, మీ యొక్క కుటుంబ జీవనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను పడద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సరంలో ఈ కార్మికులందరికీ మరింత జీతభత్యాలు పెరగాలని, చాలా ఆరోగ్యంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.